ఉదయమున వేకువజామున ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట, ఆయన కృపావార్త కొరకు కనిపెట్టుకోవడం గొప్ప ఆశీర్వాదకరమైంది. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తన 121:7 ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. అపాయము రాకుండా నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఈ సో కన్సర్న్ అబౌట్ అవర్ లైఫ్స్. ఆయన ఎంత మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారంటే నీ ప్రాణమును కాపాడుతానండి. గాడ్ ప్రొటెక్టెడ్ ఎలీషా. 2 రాజుల గ్రంథం 6:16-17 ఒక రాజు ఆ సైన్యాధిపతులను పంపిస్తాడు, ఎలీషాని ఈడ్చుకొని తీసుకురండి అని చెప్పి అంటాడు. ఎలీషా లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు గుహలో. ఆయన పనివాడు గేహజీ బయటకు వచ్చి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇద్దరు లేచారండి, లేచి ఒకరు దేవుని ముఖాన్ని చూస్తుంటే ఒకరు లోకాన్ని చూస్తున్నారు. ఒకరు దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ధైర్యము, అభిషేకము, దేవుని కృప వారి మీదకి వస్తుంది. బయటికి వెళ్ళి దిక్కులు చూసిన వాడికి భయము, ఆందోళన ఎదురైంది. పనివాడు భయపడిపోయి, సార్ మనల్ని పట్టుకెళ్ళడానికి వచ్చారు, పెద్ద సైన్యమే వచ్చిందంటే ఏమాత్రం జంకకుండా భయపడకుండా ఎలీషా అంటాడు, ఎందుకు వాళ్ళని చూసి భయపడతావు? సార్ నేను అంత పెద్ద సైన్యం వస్తే మనల్ని పట్టుకెళ్ళడానికి భయం రాదా? నువ్వు దిక్కులు చూసేవాడివి, నువ్వు ఉదయం లేచి దేవుని ముఖాన్ని చూడలేదు, అందుకే నువ్వు భయపడి వణిగిపోతున్నావు. మరి ఇప్పుడు ఎలా సార్, ఎందుకు అంత కంగారు పడతావు? మన పక్షంగా ఉన్నవారు వాళ్ళ పక్షంగా ఉన్నవారు కంటే గొప్పవారు. ఎవరున్నారు సార్ మన పక్షంగా? మీరు నేనే కదా. నీకు అలాగే కనిపిస్తుంది. ఒక్కసారి చూడు, యెహోవా వీని కన్నులు తెరవజేయము, ఒక్కసారి నా పక్షంగా ఎవరున్నారో వీనికి చూపించమని. దేవుడు అప్పుడు పనివాడి కళ్ళు తెరిచాడంట, ఆత్మనేత్రాలు. వెంటనే ఎలీషా చుట్టూ ఉన్న పర్వతం నిండా అగ్ని రథాలు, దేవదూతలు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రమ వచ్చినప్పుడు ఎవరు ధైర్యంగా ఉన్నారు చెప్పండి? పెద్దల కళ్ళు లేచి ప్రార్థించిన వారా, దిక్కులు చూసిన వారా? ప్రార్థించిన వారు ధైర్యంగా ఉన్నారు. అందుకే దేవుని ముఖాన్ని చూసిన వాడికి ధైర్యం ఎదురవుతుంది. లోకం వైపు చూసిన వారికి భయము, ఆందోళన, దుఃఖము, శ్రమ, కష్టము, కృంగుబాటు. ఎప్పుడు వెంటనే కృంగిపోతావు, డిసప్పాయింట్ అవుతూ ఉంటావు, డిస్కరేజ్మెంట్. ఎందుకు ఆ డిసప్పాయింట్మెంట్? కారణం నువ్వు దేవుని ముఖాన్ని చూడలేదు. శ్రమలు వస్తూ ఉంటాయి, సోదలు వస్తూ ఉంటాయి, వాటిని చూసి భయపడవద్దు. ఏ అపాయము లేకుండా నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. గాడ్ ప్రొటెక్టెడ్ దానియేల్ ఇన్ లయన్స్ డెన్. ఆ యొక్క భయంకరమైనటువంటి క్రూర మృగాలైన సింహాల మధ్యలో దానియేల్ని కాపాడాడు దేవుడు. ఈయన ప్రార్థన పరుడే. ఉదయం లేస్తే ఈయన ప్రార్థిస్తాడు, మధ్యాహ్నం టైం ఉంటే ప్రార్థిస్తాడు, సాయంకాలం ముమ్మారు కూడా మానకుండా చేసే వ్యక్తి దానియేలు. అందుకే సింహాల బొమ్మలో పడవేయబడినప్పుడు రాజు వచ్చి అంటాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా, దానియేలును బ్రతికున్నావా అని అంటే ఆ గుహలో నుండి ఒక స్వరం వస్తుంది, రాజా ఏ దేవునికైతే నేను ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థిస్తున్నానో ఆ దేవుడు తన దూతను పంపి ఈ సింహాల నోర్లన్నీ కట్టేశాడు, అవి నన్ను ఏమంటలేదు రాజా, నా పక్కన కూర్చొని నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థనకు ఆమేన్ ఆమేన్ అంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దానియేలుని సింహాల బొమ్మలను రక్షించాడు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడాడు. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా, జల ప్రళయములోను హానుగాచిన బలవంతుడవు నీవే కదా. ఏసయ్య గుండెకు బాగా సమీపంగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాను. యోహాన్ని రోమా సామ్రాజ్యంలో రోమీలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారో తెలుసా? కాలుతూ మండుతున్న, బాయిల్ అవుతున్నటువంటి ఆయిల్లో పడేశారు. పెద్ద టిన్, ఆ టిన్లో ఉన్న ఆయిల్ అంతా మండుతూ ఉంది. ఒక చేపను వేయించినట్టుగా ఇతన్ని వేయించాలనుకున్నారు. కాలిపోతున్న ఆయిల్లో పడేశారు, చిట్లిపోయి చనిపోతాడు అనుకున్నారు. కానీ ఆయన స్విమ్మింగ్ చేస్తున్నాడు, దానిలో తలస్నానం చేసుకుంటున్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, అక్కడ ఉన్నటువంటి ఎంపరర్స్, అక్కడ ఉన్న అధికారులు ఆశ్చర్యపోయి, వీడే మనిషి కాలిపోతున్న ఆయిల్లో పడేస్తే మనిషికి ఏ హాని కలగట్లేదా? అప్పుడు ఆయన తీసుకెళ్లి పద్మస్ ద్వీపంలో పడేశారు. అటువంటి పరిస్థితుల్లో పడేస్తే దేవుడైన ప్రభు యోహాన్ని ప్రభు దర్శించి ఆయన బొంద అక్కడే ఉంది కానీ ఆయన ఆత్మను తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళి బైబిల్లో లాస్ట్ పుస్తకం ఉంది ప్రకటన గ్రంథం, ఈ గ్రంథం అంతటినీ బయలుపరిచి ఈ గ్రంథం అంతా రాయడానికి గల కారకుడు అయ్యాడు అపొస్తలుడైన యోహాను. రాబోయే దినాల్లో ఈరోజు లేని జరగబోతుంది, వ్యాక్సిన్స్ ఏ విధంగా రాబోతున్నాయి, దాని తర్వాత 666 ఎలా రాబోతుంది, యాంటీక్రైస్ట్ ఎలా ప్రపంచానికి పరిచయం అవుతాడు,
ఇవన్నీ కూడా త్వరలో రిలీజ్ కాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ విషయాలు ఎప్పుడో రాసిపెట్టాడు మరి అపొస్తలుడైన యోహాను, దేవుడు కాపాడిన దేవుడే మిమ్మల్ని కూడా కాపాడునుగాక. మరి ఐగుప్తులో వచ్చినటువంటి 10 విధాలైన భయంకరమైన తెగుళ్ళలో నుండి దేవుడు ఇజ్రాయిల్లను కాపాడాడు. నిర్గమకాండం 12:13 వచనం, ప్రతి ఇంటి ద్వారబంధానికి గొర్రెపిల్ల రక్తాన్ని పోయమన్నాడు. ఏ ఇంటి ద్వారబంధానికి అయితే గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంట్లోనికి మరణ దూత ప్రవేశించలేకపోయాడు. చంపే దూత ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయింది. సంహారకుడు ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. ఏమిటి దానికి గల కారణం? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం దేనికి సదృశ్యం? యేసు ప్రభువారి యొక్క రక్తానికి సదృశ్యమైంది. ఈరోజు మన కొరకు లోక పాపములు మోసుకుని పోయి గొర్రెపిల్లగా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు. సంహారకుడు సాతానుడు కానీ దురాత్మలు కానీ ఈ మరణదూతలు కానీ మన ఎందుకు రాకుండా మనల్ని కాపాడటానికి యేసు తన రక్తం ఇచ్చినాడు. ఆ రక్తం మీ ఇంటి ద్వారబంధాన్ని కట్టే మీ హృదయానికి, మీ మనస్సుకు, మీ పెదాలకు ఆ యేసయ్య రక్తము మన జీవితాలకు కాపుదలుగా ఉంటుంది. యేసుని రక్తంతో నన్ను కాపాడము అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ద ప్రొటెక్టింగ్ బ్లడ్, యేసు రక్తము కంచె కోటలో మీరు కాపాడబడుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ యువర్ పీపుల్. నీ నామలో ప్రార్థన చేస్తుండగా నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానము యథార్థమైనది, నమ్మకమైనది, మాట తప్పని దేవుడు నాయన. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతానన్నావు. నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడుతాను వాగ్దానం చేస్తున్నావు. నీ ప్రజలైన మమ్మల్ందరినీ కూడా కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాబోయే దినాల్లో కూడా తండ్రి, ప్రతి దినము నీ రాకడ పర్యంతము నీ ప్రజలు నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉండగా కాపాడి నడిపించండి. పేతుని చెరసాలలోండి కాపాడినావు. ఆయన పౌలు భక్తుడిని భయంకరమైన తుఫాన్లోండి విడిపించి రక్షించి కాపాడినావు. శత్రుఘ్నేశ గావెత్తుకు అగ్నిగుండం నుండి తప్పించావు. ప్రాణాపాయం నుండి వారిని తప్పించావు. ఈరోజు కూడా నా ప్రభు ప్రపంచవ్యాప్తంగా అనేక తెగుళ్ళు, అనేక విధాలైన వైరస్లు ప్రజలను భయపెడుతూ కృంగదీస్తూ మరి మరణానికి గురి చేయించుండగా నీ కృపలో మీ దయలో మమ్మల్ని కాపాడుచున్నారు. యేసు రక్తము ద్వారా నీ ప్రజలను కాపాడి సాతానుపై జయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను దీవించండి, బలపరచండి. ఈ వాగ్దానం ప్రతి ఇంటిలో, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చము నాయన. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. అసలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే జరుపుకున్న వారికి మీకు వాగ్దానము యోబు గ్రంథం 42:2, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. దేవుడి మీ యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తానుసారంగా మీ ఉద్దేశాలు దేవుడు నెరవేర్చి బలపరిచి ఆస్వాదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం ఉండునుగాక అని ప్రభు సెలవిస్తున్నాడు. కీర్తన 122:7, భార్యభర్తల మధ్యలో ఐక్యత ఏక మనసు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. విజయవాడ, గుంటూరు, ఏలూరు, అమరావతి పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఆశీర్వాద ప్రార్థన పండుగ. తేదీ మార్చి నెల 3వ తేదీ మొదటి శుక్రవారం. సమయం ఉదయం 9:00 మరియు సాయంత్రం 5:00. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, వైవిరావ్ హాస్పిటల్ రోడ్, ఆపోజిట్ పివిపి మాల్, చిన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర. విజయవాడ. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్తికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే లైఫ్ చేంజింగ్ ఆరాధనలు, లైఫ్ చేంజింగ్ ప్రార్థనలు, శక్తివంతమైన దేవుని వాక్యం, అద్భుతమైన సాక్ష్యములు, ప్రత్యేక గమనిక, పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీ కుటుంబం అంతటికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. మరిన్ని వివరములకై 777-999-3457
7739-34575. Don't miss it. Women's Day Special. Life Changing స్త్రీల సదస్సు. తేదీ మార్చి నెల 8వ తేదీ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం లైఫ్ చేంజింగ్ సెంటర్, గ్లోబల్ ప్రేస్ స్టేడియం, గండిగుండం, నియర్ పెందుర్తి, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్తికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవ సందరాలు సిస్టర్ శైలపాల్ గారిచే. ప్రత్యేక గమనిక: పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ స్టేడియం వరకు ఉచిత బస్ సదుపాయం కలదు. ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు. మీ కుటుంబమంతా కలిసి పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.